జాతీయ సమేకిత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకొనుటకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వజ్రోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్లతో కలిసి సమీక్షిస్తూ, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతీయ సమేకిత వజ్రోత్సవాలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 16న ప్రతి నియోజకవర్గంలో 15,000 మందితో ర్యాలీలు, సభలు, 17న జాతీయ పతాకావిష్కరణ, 18న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్వాతంత్ర సమరయోధులు, కళాకారులను సన్మానించి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఈ నెల 16వ తేదీ నిర్వహించే ర్యాలీకి జన సమీకరణ, భోజనం ఏర్పాట్లు కత్తి మీద సాము లాంటిదని అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘ సభ్యులతో పాటు స్థానిక శాసనసభ్యుల సూచనలు, సహకారంతో ఆయా నియోజకవర్గాల్లోని మండలాల నుంచి ర్యాలీకి 15,000 మంది జన సమీకరణ చేయాలని, 50 పెద్ద జాతీయ పతాకాలు, 10,000 చిన్న పతాకాలతో ర్యాలీని సభాస్థలి వరకు కొనసాగించాలని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ర్యాలీ ముందు జాతీయ సమేకతను చాటి చెప్పే పాటలతో డీజే సౌండ్ ఏర్పాటు చేయాలని, అలాగే బోనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సభ అనంతరం ర్యాలీలో పాల్గొన్న అందరికీ రుచికరమైన భోజనం అందించటకు 15 కౌంటర్ల చొప్పున 4 సెక్టార్లను ఏర్పాటు చేసి, ఒక్కొక్క సెక్టార్ నందు ఎంపీడీఓ, పోలీసు, పంచాయతీ కార్యదర్శులను ఏర్పాటు చేసి కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చూడాలని అన్నారు. మహిళలకు, పురుషులకు, అధికారులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మెదక్ పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఉదయం 11 గంటల వరకు ర్యాలీ బయలుదేరి జూనియర్ కళాశాల వద్దకు చేరుకుంటుందని, అలాగే నర్సాపూర్లో అటవీశాఖ కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాల వరకు చేరుకుంటుందని అన్నారు. సభాస్థలనందు షామియానా, కుర్జీలు ఏర్పాటు చేయాలని అన్నారు. సభ భోజన అంతరం తిరిగి వెళ్లే విధంగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 9 గంటలకు రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. అనంతరం జాతీయ సమేకతపై బాల బాలికలచే సాంస్కృతిక కార్యక్రమాలు, తేనేటి విందుతో కార్యక్రమం ముగుస్తుందని అన్నారు. కాగా అదే రోజు హైదరాబాద్లో ఆదివాసీ గిరిజన సమ్మేళనంకు జిల్లా నుంచి ఎస్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులను 1:30 వరకు చేరవేటుకు ఆయా మండలాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ఆ బస్సులు ఉదయం 9 గంటల వరకు బయలుదేరేలా చూడాలని సూచించారు. ప్రతి బస్సుకు ఆదివాసీ గిరిజన సమ్మేళనం ఫ్లెక్సీతో పాటు ఏ మండలం నుంచి వెళ్తుందో స్టిక్కర్ అతికించాలని సూచించారు. డిఆర్డీఓ, మండల పరిషత్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రతి బస్సులో 2 లైజన్ అధికారులు, 1 పోలీసు, 1 ప్రజాప్రతినిధితో బస్సులు స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసి పంపాలని సూచించారు. మెదక్ నియోజకవర్గం నుంచి వెళ్లే బస్సులు కొంపలలోని ఎస్ఎన్ఆర్ గార్డెన్లో భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. సభకు లైజన్ అధికారి కూడా వెళ్లి తిరిగి వారిని క్షేమంగా ఆయా మండలాలకు వరకు తరలించే బాధ్యత వహించాలి అని అన్నారు. 18:00 ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు స్థానిక ద్వారకా గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధులకు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ హరీష్ తెలిపారు. అనంతరం ఆదివాసీ గిరిజన సమ్మేళనం అనే కరపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు సైదులు, యాదవరెడ్డి, ఆర్డీఓలు సాయిరాం, వెంకట ఉపేందర్రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శైలేష్, డిఆర్డీఓ శ్రీనివాస్, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడు, మెప్మా పీడీ ఇందిర, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, బీసీ అభివృద్ధి అధికారి కేసూరం, యువజన సంక్షేమ అధికారి నాగరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీడీఓలు తదితర అధికారులు పాల్గొన్నారు. ఓవరాల్గా ఎస్ఎస్జి గ్రూప్ సర్పంచ్ సార్, బ్రహ్మాజీ గారు, డిడబ్ల్యూ 500 సార్, మెదక్ అర్బన్ నుంచి, తర్వాత స్టూడెంట్స్ 2,500 సార్, డిగ్రీ స్టూడెంట్స్,